సో ఇప్పుడు మనం సీజనలీ షాంపూస్ కావచ్చు సోప్స్ కావచ్చు అండ్ క్రీమ్స్ కావచ్చు ఇవన్నీ మార్చుకోవాలి అని చెప్తున్నాం కదా కానీ కొంతమందికి నాకు ఈ సోప్ మాత్రమే పడుతుంది ఇంకేది పడదు అని చెప్తూ ఉంటారు మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా ఆల్టర్నేట్ అంటే ఇప్పుడు మెయిన్గా రెయినీ సీజన్లో మాత్రం మనకు మెయిన్గా ప్రాబ్లం వచ్చేది ఆయిలీ స్కిన్ అండి డ్రై స్కిన్ కూడా ఆ టైంలో ఏమవుతుందంటే లిటిల్ ఆయిలీ అయిపోతుంది సో బయటికి వెళ్ళినప్పుడు మనం బిఫోర్ ఫేస్ వాష్ చేస్తుంటాం ఈ ఫేస్ వాష్ వల్ల దాంట్లో మెయిన్ వచ్చి మనం సోప్స్ వాడినామనుకోండి అది ఇంకా క్రాక్ చేస్తుంది స్కిన్ని ఐదర్ ఇట్ మే బీ మోర్ డ్రై ఆర్ ఇంకా ఎక్కువగా ఆయిలీ చేసేస్తుంది దాని బదులు మనకు ఫేస్ వాషెస్ ఉంటాయి మార్కెట్లో సో మెయిన్ ఫేస్ వాషెస్లో మనం చూడాల్సింది అలోవెరా బేస్ లేదా జెల్ బేస్ లేదా వాటర్ బేస్ ఉన్న కండిషనర్స్ కానివ్వండి షాంపూస్ కానివ్వండి లేదా ఫేస్ వాషెస్ కానీ ఫేస్ వాష్లో మెయిన్గా మనకు కావాల్సింది స్క్రబ్ బేస్ అండి అలోవెరా విత్ స్క్రబ్ ఉన్నదైతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది దాంట్లో ఇంకా మిల్తాని మిట్టి ప్లస్ నీమ్ అయితే ఇంకా బాగా పనిచేస్తాయి సో బయట మనకు చాలా వెరైటీస్ దొరుకుతాయి కానీ కొంచెం దాంట్లో మనకు కాంబినేషన్ ఏముందో కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఆ ఫేస్ వాషెస్ యూజ్ చేసుకోవచ్చు బట్ ఆ ఫేస్ వాష్ని కూడా డైలీ 3-4 times వాడకూడదండి ఎందుకంటే మనం స్క్రబ్ ఉంటాయి దాంట్లో కొంచెం కెమికల్స్ కూడా లైట్గా ఉంటాయి సో కంటిన్యూస్గా ఫేస్ వాష్ చేయడం వల్ల కూడా స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు సో డైలీ 2 times ఈజ్ ఎనఫ్ అండి ఫేస్ వాష్ అంటే నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు 3-4 times బట్ స్క్రబ్స్ మాత్రం ఫేస్ వాషెస్ మాత్రం డైలీ 2 times కంటే ఎక్కువ చేయొద్దు ఇంకా బయట మనకు స్క్రబ్స్ దొరుకుతాయి సో బాగా ఎక్కువ ఆయిలీ అనిపించింది అనుకోండి స్క్రబ్స్ దొరుకుతాయి దాంట్లో పపాయ స్క్రబ్ ఉంటుంది అలవేరా స్క్రబ్ ఉంటుంది మిల్తాని మిట్టి ప్లస్ పపాయ మిక్స్ అయ్యి ఉంటుంది మిల్తాని మిట్టి ప్లస్ నీమ్ తోటి ఉంటాయి ఇవన్నీ రెయినీ సీజన్లో చాలా బాగా పనిచేస్తాయి మడ్ ప్యాక్స్ ఉంటాయి సో ఇవి మనకు కరెక్ట్ సిస్టమేటిక్ అంటే వీక్లీ 1 or 2 times అది కూడా డైలీ చేయాల్సిన అవసరం ఉండదు మీకు ఎక్కువగా ఆయిలీ అనిపించింది అనుకోండి లైట్గా స్క్రబ్ చేసి మట్ ప్యాక్స్ దొరుకుతాయి లేదు అంటే మనం ఇంట్లో దొరికే మిల్తాని మిట్టి అయినా నార్మల్గా 1 spoon మిల్తాని మిట్టిలో 1 spoon చందన ఆయిల్ కలిపి కానీ లేకపోతే చందన పౌడర్ కలిపి కానీ లైట్గా కర్ల్లో కలిపి అది ప్యాక్లో వేసుకున్నట్టయితే బాగా పనిచేస్తుంది ఇంకా చేయాలనుకున్న వాళ్ళు స్టీమ్ కూడా తీసుకోవచ్చండి ఓకే స్టీమ్ అనేది కూడా మనం కొంచెం ప్రొఫెషనల్గా ఎక్స్పర్ట్ చేస్తేనే బెటర్ యాక్చువల్గా బట్ లైట్ స్క్రీమ్ స్క్రబ్ చేసిన తర్వాత మనం ఇంట్లో లైట్ స్టీమ్ కూడా తీసుకున్నట్టయితే స్కిన్లో ఏదైనా డర్ట్ కానివ్వండి ఇప్పుడు రెయిన్ సీజన్లో మనకి ఆయిల్నెస్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈ స్టీమ్ వల్ల మనకు స్కిన్ అంతా నీట్ అయిపోయి ఓపెన్ పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయి ఉంటాయి సో ఆ తర్వాత వెంటనే టోనర్ వాడి టోనర్ తర్వాత మనం లైట్గా ఒక ప్యాక్ వాడినట్టే సరిపోతుంది ఓకే